కవితా ఒత్తిడి అలా అయ్యనే అయినాడు. కవిత అలా అయ్య మీదనే ఒత్తిడి తేలే ఇప్పటిదాకా. ఈ డ్రామా బాజీ బంద్ చేయి. కవిత గారు ఎప్పుడు ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినా అంతకా ముందైనా నువ్వు ఏ ఎలక్షన్ నిలబడితే అది ఇందూర్ పార్లమెంట్ అన్నావు కదా, ఇందూర్ పార్లమెంట్లో నువ్వు నిలబడితే లక్ష ఓట్ల పైనతో ఓడిపోతావు, ఇంకెక్కనే ఓడిపోతావు. మహిళా రిజర్వేషన్ వచ్చినాక భారతీయ జనతా పార్టీ మహిళా క్యాండిడేట్ మీద ఇప్పుడు ఎంత తోటి ఓడిపోతావో దానికంటే 1000 ఓట్ల ఎక్క తోటి ఓడిపోతావు. కానీ నువ్వు తెలంగాణలో ఎక్కడ కూడా గెలవమ్మా. ఈ డ్రామాలు సప్పట్లు కొట్టుకుంటా మీ అయ్య దగ్గర కోరాదు, మీ అయ్య చెంపలు కొట్టు, చెంపలు వాళ్ళ కొట్టు. కేబినెట్లో మహిళలు ఎందరు, మీ ఎమ్మెల్యే టికెట్లలో మహిళలు ఎందరు, మీ ఎమ్మెల్సీలలో మహిళలు ఎందరు, మీ జిల్లా అధ్యక్షుల మహిళలు ఎందరు చెప్తున్నా కదా. థర్డ్ రేటెడ్ పాలిటీషియన్స్, స్కామ్స్టర్స్, తెలంగాణని ముంచిన కుటుంబం ఇది, చరిత్రహీనులు వీళ్ళు, పనికి మాలిన. అసలు ఈమెకి ఏం సంబంధం అండి? నువ్వు మీ అయ్య క్యాబినెట్నే పెట్టకపోతేవి, మీ అయ్య అసెంబ్లీనే పెట్టకపోతేవి, మీ టికెట్లనే దిక్కులేరు. నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసింది ఆయన కంప్లీట్ చేస్తాడు. ప్రతి ఒక్క బిల్లు కానీ స్కీమ్ కానీ ప్రాజెక్ట్ కానీ తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో మధ్యలో ఆపేసిన ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ ఆయన బిల్లు తీసుకొచ్చిండు, ఆయన డీలిమిటేషన్ చేపిస్తాడు, ఆయన మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు.